దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ సమయంలో దేవుడు మనకు అనుకూలించినటువంటి రీతిని బట్టి మరి ఈ రోజున మీ ముందుకు వచ్చి నేను ఇక వర్తమానాన్ని అందించడానికి దేవుడు నాకు చూపించినటువంటి ప్రేమను బట్టి మీ అందరికీ మరొకసారి వందనాలు. మీ అందరు కూడా మరి అందరూ బాగున్నారండి. మరి మీరందరూ కూడా బాగుండి ఉన్నారని నేను నమ్మొచ్చు. మీకోసము అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటూ మరి మీకోసము ఎంతో ప్రార్థనా భారం కలిగి మేము మా సంఘము వారందరూ కూడా మీకోసము ప్రార్థిస్తూ అనుదినము మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఇక ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాటలను మనం నేర్చుకుందాం. దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఈరోజు నేను చెప్పేటువంటి అంశం ఏమిటి అంటే, మనం ఏక విత్తనాన్ని విత్తుతామో అదే పంటను మనం కోస్తాము. మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాము, ఏ విత్తనం విత్తితే అదే పంట కోయటం ఏమిటి అంటే, ఒకసారి మనం ఆలోచన చేస్తే మనం మంచి విత్తనాన్ని అనేది విత్తినప్పుడు మన యొక్క జీవితం కూడా వెలిగించబడుతుంది. మంచి అనే విత్తనం కావాలి. మన జీవితము ఏదైతే మరి ఎలా నువ్వు ముందుకు దేవునిలో సాగిపోవాలి, ఎలా నువ్వు ఈ మంచి విత్తనం కోసం ప్రోకలాడాలి అంటే, దేవుని యొక్క వాక్యం చెప్తుంది. గలతీ పత్రిక 6:7 ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. చూద్దాం ఒకసారి బైబిల్ ఉన్న వారు తెద్దాం. గలతీ పత్రిక 6:7 ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. చూద్దామండి, గలతీ పత్రిక 6:7 మోసపోకుడి దేవుడు విక్రించబడడు, మనుషుడు ఏమి విత్తునో అదే పంట కోయను. దేవునికి స్తోత్ర. చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్యంలోనికి వెళదాం. మహాపరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభా, మేము ఏదైతే విత్తనాన్ని విత్తుతామో ఆ పంటనే కోస్తాము. ఏదైతే మేము నాయన నీ యెడల భయభక్తులు కలిగి ఉంటామో మా జీవితాలు కూడా అలాగే ఆశీర్వదించబడతాయి. ప్రభా, నువ్వు చూపించే ప్రేమ ఎంత ఉన్నతమైనది. మేమైతే ప్రభా ఆలోచనలు చేస్తూ ఉంటాము, కానీ నువ్వు చూస్తున్నటువంటి దేవుడువు, నువ్వు మమ్మల్ని పరిశీలన చేసే దేవుడు. ఒకసారి మా ఇది దయ చూపించండి ప్రభా. మా యొక్క ఈ వాక్యంలోనికి వెళుచు ఉండగా దీన్ని అర్థం చేసుకుని మా జీవితాలు వెలిగించబట్టని కృపను చూపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే గలతీ పత్రిక 6:7 ఉంది. మోసపోకుడి దేవుడు విక్రించబడేవాడు కాదు. మోసపోతున్నాం, మనకు మనమే మోసం చేసుకుంటున్నాం. కానీ మనం అనుకుంటూ ఉంటాము, నేను నన్ను దేవుడు చూశాడంటలే, ఆయన ఎక్కడో ఉంటాడు కదా, నేను ఈ లోకంలో చేసే పనులు ఆయన తెలుసంటలే అని మనం ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మోసపోవద్దు, దేవుడు విక్రించబడేవాడు కాదు. ఆయన నువ్వు అంటున్నాడు, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఏ యొక్క విత్తనాన్ని నువ్వు విత్తుతావో అదే పంటను కోస్తావు. మంచి అనే విత్తనాన్ని నువ్వు విత్తితే మంచి అనే పంటను నువ్వు కోస్తావు, చెడు అనే విత్తనాన్ని నువ్వు విత్తితే నీ యొక్క పంట కూడా చెడుగానే ఉంటుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి మనము దేవుని యొక్క నామంలో ముందుకు సాగిపోయే బిడ్డలుగా ఉండాలి. దేవుని మనము ప్రేమతో వెతికే వారంగా ఉండాలి. మనం అనుకోవచ్చు కొన్ని కొన్నిసార్లు, నువ్వు ఎప్పుడైనా నువ్వు ప్రతి పంటకు ఆశించేది ఏదైనా ఆ ఫలితము కావాలని నువ్వు కోరుకునేటప్పుడు ఆ ఫలితాన్ని దేవుడు ఇవ్వటానికి ముందుకు రావాలి తప్ప నువ్వు ఆలోచన చేసినట్టుగా ప్రతిదీ కూడా జరగదు. ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు నువ్వు ఆడుకుంటూ ఉంటావు, నేను ఇలా చేస్తున్నాను, నేను ఇది చేస్తున్నాను, నేను చేసే అన్ని కూడా దేవుడు చూస్తున్నాడు. నిజమే, మనం చేసే పనులు దేవునికి కొన్ని నచ్చేవి ఉంటాయి, కొన్ని నచ్చనివి ఉంటాయి, దేవునికి ఇష్టమైనవి ఉంటాయి, దేవునికి ఇష్టం లేనివి ఉంటాయి. కొన్ని కొన్ని అది మనం ఏదైతే చేస్తున్నామో మన జీవితానికి అర్థమైపోతూ ఉంటుంది. నువ్వు చేసే పని అది దేవునికి ఇష్టమైందో కాదో కూడా తెలిసిపోద్ది వెంటనే నీకు రిజల్ట్. కాబట్టి చూడండి, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మోసపోకుడి దేవుడు విక్రించబడడు. మనుషుడు ఏ విత్తనం విత్తనో అదే పంట కోయను. నాశనం అనే పంట విత్తితే, నాశనమైన పంట విత్తితే నీవు స్వార్థం అనే ఒంటరితనం అనే పంట నువ్వు కోస్తావు, స్వార్థం అనే పంట నువ్వు కోస్తావు. కాబట్టి ప్రతీది కూడా దేవునికి తెలుసు. ఆయన అన్నీ కూడా చూస్తున్నటువంటి దేవుడు, అన్నీ కూడా పరిశీలన చేసేటువంటి దేవుడు. కాబట్టి మనకు మనం అనుకుంటూ ఉంటాం కొన్ని కొన్నిసార్లు, మన నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి అంట ఉంటుంది, అయ్యా మరి దేవుడు చాలా గొప్పవాడు, దేవుడు మా కుటుంబంలో కూడా చాలా మేలు చేశాడు, అనేకమైనటువంటి కార్యాలు చేశాడయ్యా, నేను కూడా ప్రార్థనకు వచ్చేద్దాం అనుకుంటున్నాను. మరి కొన్ని కొన్నిసార్లు ప్రార్థనలో పాల్గొంటుంది, కొన్ని కొన్నిసార్లు ప్రార్థనలోకి వచ్చినట్టుగా ఆమె ముందుకు వచ్చినట్టుగా ఉంటుంది, కానీ అలా అలా తన జీవితాన్ని ముగించుకుంటూ ఉంటుంది. కారణం ఏంటి? ఇది ఎవరి బాధ్యులు? దీనికి ఎవరు
ఆ దేవునికి వాక్యం చెప్తుంది మీకు మీరే మోసం చేసుకుంటున్నారు మరి ఆమెని మనం ఏం రమ్మనలేదే కానీ ఆ ఆలోచన మరి దేవుడు అంటే చాలా ఇష్టం అంటది దేవుడు అంటే చాలా గొప్పవాడు అంటది అయ్యా నాకు ఆ నేను మంచి పంటను పండించాలని కోరుకుంటున్నాను దేవుడు మంచి పంట ప్రతిఫలం ఇవ్వాలని నువ్వు ఆశించేటట్టుగా ప్రార్థన చేయి నిజమే నీకు ప్రార్థన అవసరత కావాలి నేను చేసే ప్రార్థన దేవుడు నీకు ప్రతి ఫలాన్ని ఇస్తాడు దాన్ని నువ్వేం చేయాలి అంటే సద్వినియోగం చేసుకుని అయ్యా నాకు దేవుడు చేసినటువంటి కార్యము అనేది మనం గుర్తించాలి దేవునికి స్తోత్రం కాబట్టి చాలాసార్లు మనము దేవుడు చేసినటువంటి కార్యాలను మనం మర్చిపోతూ ఉంటాము దేవుడు చేసినటువంటి కార్యాలను విడిచిపెడుతూ ఉంటాము కానీ దేవునికి వాక్యం చెప్తుంది నీవు ఎప్పుడైతే ఏ పంటను కోయాలని ఆశపడుతున్నావో ఏ యొక్క పంటలో నువ్వు ఫలితం పొందాలని ఆశిస్తూ ఉన్నావో ఆ పంటను కోసే ముందు ఆ యొక్క విత్తనాన్ని విత్తే ముందు నువ్వు ఆలోచన చేయాలి దేవునికి స్తోత్రం హల్లెలూయా ఆ యొక్క విత్తనాన్ని విత్తే ముందు చేసేటువంటి ఆలోచన చాలా గొప్పదిగా ఉండాలి ఏంటంటే ఏదో ఒక విత్తనం తీసుకొచ్చి పడేస్తే ఆ యొక్క వచ్చేటువంటి మొక్క ఆ యొక్క వచ్చేటువంటి పంట అది కూడా నువ్వు ఎలా తీసుకొచ్చి పడేసావో అది కూడా అలాగే ఉంటుంది నువ్వు ఆలోచన చేసి విత్తనాన్ని విత్తే ముందు నువ్వు ఆలోచన చేసి విత్తనాన్ని విత్తే ముందు ప్రభుకి అప్పచెప్పి విత్తనాన్ని విత్తే ముందు నువ్వు దేవుని యొక్క పార్శ్వంలోనికి నువ్వు తీసుకెళ్ళి విత్తనాన్ని విత్తే ముందు ఆయన సమీపంలో ఉన్నప్పుడే ఆయన దగ్గరగా ఉన్నప్పుడు నువ్వు అడిగి ఆ కార్యాన్ని చేయడానికి ముందుకు సాగిపోయినప్పుడు దేవుడు తప్పకుండా దాన్ని ఏం చేస్తాడంటే ఆ పంటను నీకు సమృద్ధిగా ఇస్తాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా ఈ కారణం ఏమిటి అంటే మన జీవితాన్ని కూడా అంతే మన జీవితంలో కూడా నా జీవితం ఎలా ఉంది నేను ఎలా ఉన్నాను లోకంలో అందరికీ నచ్చే విధంగా ఉన్నానా దేవునికి ఇష్టమైనటువంటి వాడుగా ఉన్నానా ఒకవేళ లోకంలో నువ్వు నచ్చకపోవచ్చు లోకస్తులు నిన్ను పొగడకపోవచ్చు లోకస్తులు నిన్ను చేరదీయకపోవచ్చు కానీ నువ్వు ఎప్పుడైతే ప్రభువులో నువ్వు నమ్మకంగా నువ్వు ఎదుగుతూ ఉన్నావో ఎప్పుడైతే ప్రభువులో నువ్వు ఆశీర్వదించబడుతూ ఉన్నావో ఎప్పుడైతే ప్రభువులో నువ్వు దీవించబడుతూ ఉన్నావో దేవుడు నీకు పరలోక రాజ్యంలో ఆయన నీకు బహుగా విస్తరింపజేసేటువంటి కార్యక్రమం ఉంది దేవునికి స్తోత్రం పరలోక రాజ్యంలో నువ్వు ఆనందించేటువంటి కార్యక్రమం ఉంది నువ్వు అది ఎప్పుడు కూడా మర్చిపోకూడదు నీ జీవితానికి చాలా అవసరమైనది నీ జీవితంలో ప్రతిదీ కూడా దేవునికి చిత్తము దేవుని యొక్క అనుసరింపక లేకపోతే ఆ కార్యము జరగదు చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం అయ్యా నిజమే దేవుడు చిత్తం లేకపోతే ఏది లేదయ్యా నేను అసలు అనుకోలేదయ్యా మా అబ్బాయికి పెళ్ళి అయిపోద్దని మా అమ్మాయికి పెళ్ళి అయిపోద్దని నేను అనుకోలేదయ్యా ఈ కార్యము ఇలా జరుగుద్ది ఇంత సంతోషిస్తామని మేము అనుకోలేదయ్యా నువ్వు అనుకోకపోయినా నీకంటే ముందుగా దేవుని యొక్క ప్రణాళిక నువ్వు అనుకోకపోయినా నీకంటే ముందు దేవుడు ఆలోచించాడు ఇది కార్యము చేయాలి ఈ పని నేను జరిగించాలి ఇది నా చిత్తము వాళ్ళు సంతోషపడాలి దేవుడు ఎప్పుడు కూడా నిన్ను సంతోషపెట్టే దేవుడే దేవుడు ఎప్పుడు కూడా నిన్ను ఆనందించే నీ పట్ల ఆనందము వ్యక్తపరిచే దేవుడే కానీ నువ్వే మోసపోతున్నావు నువ్వే చాలాసార్లు నిరుత్సాహపడుతూ ఉన్నావు నువ్వే చాలాసార్లు నేను చేసేది దేవునికి నేను ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాను దేవుడు నన్ను ఇష్టపడట్లేదు ఏంటని నువ్వే చిన్నగా అయిపోతూ ఉన్నావు కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది మోసపోకుడి దేవుడు విక్రించబడేవాడు మనము ఆయన మోసపోయేది మనమే ఆయనకి ఎప్పుడు కూడా ప్రతిదీ తెలుసు నీ హృదయంలో ఏ ఆలోచన నువ్వు చేస్తూ ఉన్నావో నీ జీవితంలో ఏదైతే నువ్వు అనుసరిస్తూ ఉన్నావో నీ జీవితంలో ఇది మంచి కాదు అని నువ్వు ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటున్నావో ప్రతిదీ కూడా ఆయనకు ముందే తెలుసు ఇది దేవుని యొక్క ఏర్పాటు దేవుని యొక్క చిత్తము దేవుని యొక్క కృప కాబట్టి మనము చాలాసార్లు అనుకుంటూ ఉంటాము దేవుని యొక్క సన్నిధిలో మనం ఆనందించే వ్యక్తులుగా ఉండాలి కొన్ని కొన్నిసార్లు ప్రభు సన్నిధికి వచ్చి నిరుత్సాహంగా ఉంటాం నిరుత్సాహమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటాము కొన్నిసార్లు ఏదో పోగొట్టుకున్నటువంటి వ్యక్తులుగా ఉంటాము ఏదో ఎక్కడ లేనటువంటి ఆలోచనలన్నీ కూడా దేవుని మందిరంలోనే వస్తూ ఉంటాయి కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది ప్రభునందు మనం ఆనందించేటువంటి బిడ్డలుగా ఉండాలి ప్రభునందు ఆనందించేటువంటి బిడ్డలుగా ఉన్నప్పుడు దేవుడిచ్చేటువంటి సమస్తమును నువ్వు కలిగి ఉంటావు చూడండి పరిశుద్ధ గ్రంథంలో ఫిలిప్పీ పత్రిక 4:4 ఒక మాట ఉంటుంది ప్రభునందు ఆనందించుడి ఎవరినందు ఆనందించాలి మనము ప్రభునందు ఆనందించేటువంటి వారిగా ఉండాలి ప్రభునందు ఆనందించేటువంటి వ్యక్తులుగా ఉన్నప్పుడు సంతోషించేటువంటి వ్యక్తులుగా ఉన్నప్పుడు ఆయన ప్రతిదీ కూడా దేవుడు ఏం చేస్తాడు అంటే నిన్ను ఆనందింపచేయటానికి ముందుకు వస్తాడు
సేవకులు మరి నీ మీ కొరకు సంఘము కొరకు ఎంత భారం కలిగి మరి ఆ యొక్క సంఘము బాగుండాలి, సంఘంలో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా యోగక్షేమాలు ఉండాలి, సంఘంలో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా పాడి పంటలతో ఉండాలి అని ఎందుకు ఆలోచన చేస్తారు? ఒక భారము, ఒక ప్రత్యేకత, కానీ అది వారు గుర్తించలేనటువంటి స్థితిలో ఉన్నారేమో కానీ సేవకుడు ఎప్పుడు కూడా సంఘ బిడ్డలు కావాలని ప్రోత్సాహం ఇస్తూ ఉంటాడు. సేవకుడు ఎప్పుడు కూడా సంఘం గురించి ఒక ఆలోచన కలిగి ఉంటాడు. నా సంఘంలో బిడ్డలందరూ కూడా అందరూ మంచిగా ఉండాలి, మంచి చదువులు చదవాలి, ఉద్యోగాలు చేయాలి. వారికి ఉన్నటువంటి ఆలోచన కంటే కూడా ఎక్కువగా సేవకులకి కలిగి ఉన్నటువంటి రీతి మనం చూస్తూ ఉన్నాం ఈ రోజున. చూడండి, సేవకులు కూడా చాలామంది చాలా అవసరతలతో ఉన్నారు. ఎన్నో మరి ఎన్నో సమయాల్లో ఎన్నో దేవుడి యొక్క కార్యాలు చూసి వాళ్ళు దేవుడితో సంభాషణ చేసి వారు దేవునితో ప్రభువా ఈ కార్యము చేయి అని నీ గురించి వారు దేవునితో సంభాషణ చేస్తున్నటువంటి దినాలు అనేకమైన సార్లు చూస్తూ ఉన్నావు. కానీ మనము సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు మనము గుర్తించలేకపోతున్నామేమో కానీ సేవకుడు భారము, సేవకుని భారం ఎప్పుడు కూడా సంఘ యోగక్షేమాల కోసమే. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూడండి, మనము ప్రభునందు ఆనందించే బిడ్డలుగా ఉండాలి, ప్రభునందు సంతోషించేవారుగా ఉండాలి, ప్రభునందు ప్రేమించేటువంటి వారంగా ఉండాలి, ప్రభులో మనము ఒకరినొకరు పిలుచుకునే వారంగా ఉండాలి, ఒకరినొకరు సంతోషించే వారంగా ఉండాలి. చూడండి, చాలాసార్లు మనకి చిన్న చిన్న మాట మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. అవి దేవుని మందిరంలోకి వచ్చి ఈ వ్యక్తి నాతో మాట్లాడట్లేదు, ఈ ప్రక్క నేను కూర్చోకూడదని కొంతమంది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు, కొంతమంది అటు వెళ్ళిపోతూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. ఇక్కడే మన క్రైస్తవ యొక్క జీవితంలో మార్పు అనేది మీకు లేదు. కారణం ఏంటి అంటే దేవుడు అదే చెప్తున్నాడు ఆయన యొక్క వాక్యం ద్వారా, మన యొక్క జీవితాన్ని సరిచేసుకునేటువంటి వారంగా ఉండాలి, మన యొక్క తోటి వారిని ప్రేమించేటువంటి వ్యక్తులుగా ఉండాలి. ఇక్కడ అదే అంటున్నాడు, ప్రభునందు ఆనందించేటువంటి వ్యక్తులు మనం ప్రేరేపణతో మనం కలిగి ఉన్నప్పుడు, ప్రభులో మనం ముందుకు సాగిపోయే వారంగా ఉన్నప్పుడు, ప్రభు పనుల కోసము మనము పరిగెత్తే వారంగా ఉన్నప్పుడు ఆయన మనల్ని ఎంతగా ఆయన ఆదరిస్తాడు అంటే అది నీకు లెక్కలేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి మన జీవితంలో కూడా అనేక సార్లు ఆయన అద్భుత కార్యాలు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేసినటువంటి దేవుడు మన దేవుడు. చూడండి, ఈ లోకంలో మనం ధనాన్ని ఎంత చక్కగా ప్రేమిస్తామో, మన దగ్గర 2,000 రూపాయల నోటు ఉందనుకోండి, లేదా 500 రూపాయల నోటు ఉందనుకోండి, ఆ నోటు మీద ఉన్నటువంటి వ్యక్తి ఆ గాంధీజీ గారు ఉన్నారు. ఆ నోటు మీద ఆ గాంధీజీ గారు ఆ నోటు మీద లేకపోతే ఆ నోటుకి విలువ లేదు. కారణం ఏమిటి అంటే ఆ గాంధీజీ గారు ఆ దేశం కోసం ఎంతో స్వాతంత్రాన్ని కోసము ఎంతో కష్టపడ్డాడు కాబట్టి, ఎంత పాటుపడ్డాడు కాబట్టి, ఈ ఇక భారతదేశానికి స్వాతంత్రం రావాలని ఆయన ఎంత కృషి చేశాడు కాబట్టి ఆయన్ని ఇప్పుడు కూడా మనం ఏం చేస్తున్నాం, గౌరవిస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఆ నోటు మీద ఆయన ఉంటేనే ఆ నోటు చెల్లుతుంది. ఆయన మన దేశం కోసం పోరాడాడు, కానీ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనందరి కోసము ప్రపంచంలో ఉన్నటువంటి అందరి కోసం ఆయన పోరాడాడు. మనం ఎంత ఆయన్ని మనం ప్రేమించాలి, ఎంతగా మనము ఆయన యందు నమ్మకం కలిగి జీవించాలి, ఎంతగా మనము ఆయన యందు ఉత్సాహించాలి. అందుకే 100వ కీర్తనలో ఒక మాట ఉంటుంది కదా, సమస్త దేశములారా ఉత్సాహగానము చేయొచ్చు ఆయన సన్నిధికి రండి, సంతోషగానముతో ఆయన సన్నిధికి వచ్చి గంతులు వేయండి. కారణం ఏమిటి? సమస్త దేశాన్ని పిలుస్తున్నాడు దేవుడు. ఒకరిని పిలిచి ఒకరిని పిలవకుండా ఆయన లేడు. ఒకరికి నేను దేవుడిను ఇంకొకరికి దేవుడిని కాదని ఆయన చెప్పలేదు. అందుకే అపొస్తల కార్యములు 10:36 ఉంది, యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. ఆయనేమి సగం మందికి ప్రభునని ఆయన చెప్పలేదు. అందరికీ భూలోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నేను ప్రభువునే, నన్ను ఆరాధించండి, నన్ను సేవించండి. నిజంగా మనం చూడాలి, చాలా మన కోసము ఆయన ఎంతగా మన కోసం రిక్తినిగా చేసుకుని ఈరోజు ఈ లోకానికి ఆయన వచ్చాడు అంటే, ప్రియ దేవుని సంగమా, మనం ఆయన గౌరవించే వారంగా ఉండాలి, ఆయనని సొంత రక్షకునిగా చేర్చుకునే విధంగా ఉండాలి. కానీ మనమైతే ఆయన చూపించే ప్రేమను త్రోసివేసి ఆయన ఇచ్చేటువంటి ఘనతను మనం పొందలేనటువంటి స్థితిలో ఉన్నాం. ఈరోజున మనం చూస్తే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఎవరు కూడా నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు, ఎవరు కూడా పాపపు జీవితంలో పడిపోవటం ఇష్టం లేదు. కాబట్టి నువ్వు విత్తి నువ్వు తీసుకునే నిర్ణయము నీ జీవితానికి అది కరెక్ట్గా ఉండాలి. అయ్యా, నా జీవితాన్ని నీకు సమర్పించుకోవాలి, నా జీవితంలో ఈ లోటుపాట్లని సరిచే ప్రభువా, అది తీసుకునేటువంటి నిర్ణయము అది దేవునికి ఇష్టమైన నిర్ణయంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం అనేక సార్లు ఆలోచన చేస్తూ ఉంటాము, దేవుడు మంచి చేసినప్పుడు మాత్రమే సంతోషంగా దేవుని సన్నిధిలో సాక్ష్యాలు చెబుతూ దేవుని సన్నిధిలో ఎన్నో ఎక్కడ లేనటువంటి ఆనందాన్ని కుమ్మరింపజేస్తాము.
ఏదైనా కష్టం వస్తే బాధ వస్తే కనీసం సాక్ష్యం చెప్పడానికి కూడా ఇష్టపడము, కనీసం దేవుని మందిరానికి కూడా ప్రార్థనకి వెళ్తానికి కూడా ఇష్టపడము. కారణం ఏంటి అంటే, అయ్యో దేవుడు నాకు అన్ని శ్రమలే, అన్ని కష్టాలే. దేవుని యొక్క నామాన్ని గణపరిచినటువంటి వారు యోబు యొక్క జీవితంలో చూసినట్లయితే యోబు ఎన్ని శ్రమలు పడ్డాడు, ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎన్ని ఇబ్బందులు పడ్డాడు. యోబుకి ఏమి తక్కువ లేదు, దేవుడు కావలసినంత విస్తారంగా ఇచ్చేశాడు. కానీ యోబు కొన్ని శ్రమలకు గురి అయినప్పుడు దేవుని మాత్రం విడిచిపెట్టలేదు. యోబు దేవుని యందు నమ్మకం కలిగి జీవించాడు, యోబు దేవునిలో విశ్వాసం కలిగి జీవించాడు. తన భార్యని పిల్లల్ని ఎవరినైనా విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు, కానీ దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం. తన భార్యతో శోధించబడ్డాడు, తన భార్యతో చాలా మాట్లాడిపించుకున్నాడు. ఇంకెందుకు వచ్చినటువంటి దేవుడయ్యా, అయినప్పటికీ నా దేవుడు నాకుంటే చాలు. ఈ లోకంలో ఉన్నటువంటి భార్య అయినా అన్నదమ్ములైన బంధుమిత్రులైన ఎవరైనా విడిచిపెట్టవచ్చేమో, కానీ నా దేవుడు నన్ను విడిచిపెట్టేవాడు కాదని గట్టి ప్రణాళిక కలిగి యోబు ముందుకు సాగిపోయాడు. తన జీవితంలో అనేకమైనటువంటి కార్యాలు, అనేకమైనటువంటి అద్భుతాలు చూశాడు. కారణం ఏమిటో తెలుసా? దేవుడు చూపించిన ప్రేమను పొందుకున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రోజున యోబుని నువ్వు జ్ఞాపకం చేసుకుని, ఈ రోజున నీ యొక్క జీవితాన్ని కట్టుకోవడానికి, ఈ జీవితంలో వెలుగు నింపుకోవడానికి, నీ జీవితంలో ఆయన చేసేటువంటి కార్యాలను నువ్వు నింపుకోవాలి. ఆయన చేసేటువంటి ఆశ్చర్య కార్యాలను నింపుకుంటే దానిలో ఎంతో ఆశీర్వాదం ఉంది, దానిలో ఎంతో మేలు ఉంది, దానిలో ఎంతో విస్తారమైనటువంటి ధనం ఉంది. కాబట్టి నువ్వు ఈ లోకంలో ఉన్నటువంటి ధనాన్ని కాదు కానీ ప్రేమించేది, దేవుడు చూపించేటువంటి ప్రేమను చూస్తే, దేవుడిచ్చేటువంటి మహిమను చూస్తే, దేవుడిచ్చినటువంటి అదే ఇక్కడ మనం చూసినట్లయితే, ఇక్కడ నెహెమ్యా గ్రంథంలో 8వ అధ్యాయం 10వ వచనం ఉంటుంది, యెహోవా నాకు బలము, యెహోవా నాకు బలము. ఆయన బలాన్ని ఇచ్చేటువంటి దేవుడు. దేవుడు నీకు బలాన్ని అనేక సార్లు ఇచ్చాడు, నువ్వు పొందుకున్నావు. ఆయన నీకు బలం ఇవ్వకపోతే ఈ శారీరకమైనటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి డాక్టర్లు ఏదో వాళ్ళ అవసరతల కొద్ది ఏదో మాట్లాడుతూ ఉంటారేమో, కానీ దేవుడు మాత్రం శాశ్వతమైనటువంటి జీవాన్ని ఇచ్చేటువంటి దేవుడు. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, ఎంతోమంది ఈ రోజున పెద్ద పెద్ద డాక్టర్లు కూడా యేసుప్రభు వారు గొప్ప దేవుడు, యేసుప్రభు వారు అనేకమైనటువంటి కార్యాలు చేసేవాడు, యేసుప్రభు వారు ఆయన తలుచుకుంటూ ఏదైనా చేస్తాడు, ఆయన చిత్తం లేకపోతే డాక్టర్గా వైద్యం మేము కూడా చేయలేం. కారణం ఏమిటి అంటే ఆయన ఇచ్చినటువంటి తెలివితేటలు మాకు కావాలి. దేవునికి స్తోత్రం. ఎవరైనా సరే ఆయన ముందు ఒకే రీతిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి తెలివితేటలు, ఈ లోకంలో మనిషి అనేక రకాలుగా ఆలోచన చేస్తూ ఉంటాడు, కానీ దేవుడిచ్చే తెలివితేటలు, దేవుడిచ్చేటువంటి కృప, దేవుడు చూపించేటువంటి జ్ఞానము లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల యొక్క ఆలోచనలు అంతా కూడా వ్యర్థమే. కారణం ఏమిటి అంటే ఆయన అన్నాడు కదా, నాకున్న బలము సరిపోదయా, నాకున్నటువంటి జ్ఞానము సరిపోదయా. దావీదు మహాభక్తుడు అదే అంటాడు, అయ్యా నువ్వు లేకపోతే నాకు అసలు జీవితమే లేదు, నువ్వు లేకపోతే నా యొక్క నాయన స్థితిగతులు లేవు. అందుకే ఒక భక్తుడు పాట రాశాడు, ఆకాశము కెక్కిపోయినా అక్కడను నీవున్నావే, నేను పాతాళములో పండుకొని నా అక్కడను నీవున్నావే, నా తల్లివి నీవే, నా తండ్రివి నీవే, నా తోడు నీవే, నా నీడ నీవే, నిన్ను పోలి ఎవరూ లేరు ఈ లోకంలో, నీలాంటి దైవము లేదు నా యేసయ్యా, నీలాంటి దైవము లేదు. ఆకాశము నెక్కిపోయినా, హల్లెలూయా హల్లెలూయా, ఆకాశముకి ఎక్కిపోయినా, నేను పాతాళంలోకి వెళ్ళినా, సముద్ర జలంలోకి వెళ్ళినా, అయ్యా ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఉన్నావయ్యా. దేవునికి స్తోత్ర. ఎక్కడ లేడండి యేసయ్యా. అమెరికాలో ఉన్నది ఆ దేవుడే, ఆస్ట్రేలియాలో ఉన్నది ఆ దేవుడే, ప్రపంచమంతటా కూడా ఉన్నది ఆ దేవుడే. మనం ఆరాధించే దేవుడు నిత్య స్వరూపుడు, మనం ఆరాధించేటువంటి దేవుడు ప్రేమామయుడు, మనం ఆరాధించేటువంటి దేవుడు ఆయనకు అసాధ్యమైంది లోకంలో ఏది కూడా లేదు. సమస్తమును ఆయన మూలముగా కలిగినది, కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆకాశమా భూమి చెవు ఇగ్గు, భూమి నా పాదపీఠము. కాబట్టి
దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుడు పిలుస్తున్నాడు. ఈక పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి మాట కూడా మనము ఎన్నోసార్లు అనుకుంటూ ఉంటాము. ప్రతి మాట ప్రతి విషయము కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, అయ్యా నిజమే, నువ్వు లేని రోజు రోజే కాదయ్యా, నువ్వు లేనటువంటి స్థితే కాదయ్యా, నువ్వు లేనటువంటి రూపమే కాదయ్యా, నువ్వు ఎంత గొప్ప దేవుడు నాయన, నా కోసం నువ్వు ఎంతగా వచ్చావయ్యా, నా కోసం నువ్వు పశువుల పాకలో పుట్టావయ్యా. ఈ డిసెంబర్ నెలలో అంతా కూడా ప్రపంచమంతా కూడా మారి మోగిపోతూ ఉంటుంది. యేసు ప్రభు వారు పుట్టారు, యేసు ప్రభు వారు బెత్లెహేములో జన్మించాడు, యేసు ప్రభు వారు మన కోసం వచ్చాడు అని అనేక లక్షల మంది కోట్ల మంది ఈ రోజున అనేక దేశాల్లో సంబరాన్ని చేసుకుంటూ అనేక రకాలుగా ఆయన యొక్క జనన విధానాన్ని గుర్తు చేసుకుంటూ బిడలు సంతోషంగా గడుపుతున్నామంటే ఆయన మనకిచ్చిన రీతి, మనకిచ్చినటువంటి ఆనందము. ప్రియ సహోదరి సహోదరులారా, నిజంగా ఆయన రీతిగా చూసినట్లయితే ఆయన జన్మ విధము కూడా చాలా ఘోరమైనది. ఆయన యొక్క జన్మ విధము చూసినట్లయితే చాలా పాప విచారకరమైనది. పశువుల పాకలో వాసన ఏమండి, చిన్న గొడ్డి సత్రంకి వెళ్తే మనం ఎంతో బహుభయం, ఆ చిన్న పేడ కొంచెం ఉంటేనే అమ్మో అయ్యో అని ముక్కులు మూసుకుంటూ ఉంటాము. అంతగా ఆయన భరించి ఎందుకని ఆయన అంతగా తగ్గించుకుని ఆ పశువుల పాకలో జన్మనివ్వటానికి మరి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో చూడండి. ఆయన ఏమి రూపాయి లేనటువంటి దేవుడు కాదు, ఆస్తి లేనటువంటి దేవుడు కాదు, ఆయన ఏది తలుచుకుంటే అది జరిగేటువంటి దేవుడు. కానీ ఆయన తలుచుకుని తగ్గించుకుని ఆయన తన యొక్క జీవితాన్ని సక్రమించాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, మన జీవితంలో కూడా మనం ఏ పంట విత్తితే ఆ పంట సరిగ్గా ఉంటుందో, ఏ మన జీవితంలో కూడా ఏ వాక్యాన్ని వింటే, ఏ మార్గంలో మనం సరిగ్గా నడిస్తే మన జీవితం వెలిగించబడుతుందో మనం ఆలోచన చేసి ముందుకు సాగే వారిని ఉంటే దేవుడు, నువ్వు ఎప్పుడైతే విత్తనాన్ని అక్కడ వేస్తావో ఆ విత్తనాన్ని ఆ మొక్క నుంచి పంటగా, పంట నుంచి విస్తారమైనటువంటి ధనముగా ప్రతిదీ కూడా సమకూర్చేటువంటి దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్ర. కాబట్టి నువ్వు ఎప్పుడైతే దేవుడిని అడగవలసింది ఒకటే, అయ్యా నేను ఈ విత్తనాన్ని విత్తుకోవాలనుకుంటున్నాను, ఈ విత్తనాన్ని నేను వేయాలనుకుంటున్నాను ప్రభువా, ఈ విత్తనాన్ని మొలిపించేది నువ్వే, ఈ విత్తనాన్ని సక్రమించేది నీవే, ఈ విత్తనానికి కావలసినటువంటి వాక్యాన్ని పోసేది నువ్వే. దేవుని చిత్తం లేకపోతే, దేవుని యొక్క ప్రణాళిక ఆయనకు గుర్తింపు లేకపోతే మనుషులుగా మనం ఎన్ని చేసినా అంతా కూడా వ్యర్థమే. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆయన నిన్ను ఎప్పుడు కూడా పక్షపాతిగా చూసినటువంటి దేవుడు కాదు, ఎప్పుడు కూడా తేడాగా చూసినటువంటి దేవుడు కాదు. అది నీ ఆలోచన అంతే. నీ జీవితంలో ఉన్నటువంటి ఆలోచనలు అనేక రకాలుగా ఉంటాయి. మనకి ఆలోచనలే సరిగా ఉండవు. కారణం ఏంటి అంటే దేవుడు పక్షపాతం నువ్వు అనుకుంటావు, కానీ ఆయన పక్షపాతి కాదు. ఆయన అందరినీ కూడా సమానంగా చూసేటువంటి దేవుడు. మన జీవితంలో నీ కుటుంబంలో నీ బిడ్డల పట్ల, నీ ఇక బంధువుల పట్ల అనేకమైనటువంటి కార్యాలు చేసుకుంటూ అనేకమైనటువంటి అద్భుతాలు చేస్తూ చూడండి, ఈ రోజున చాలా సంతోషమైనటువంటి విషయం ఏంటి అంటే ఎంతో బహుభయంకరంగా లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు దేవుని ఆరాధించి దేవుని సేవను చేస్తూ దేవుని స్తుతిస్తూ ఈరోజు ఉన్నారు అంటే కారణం ఏంటి తెలుసా? దేవుడు వారిని పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. అంతకంటే ఆనందము, అంతకంటే సంతోషము మరొకటి లేదు. అది దేవునిలో రుచి చూసినటువంటి వారికే తెలుస్తుంది, దేవుని ప్రేమను ఆచరించిన వారికే తెలుస్తుంది. ఈ రోజున నిజంగా ఎన్నో లక్షల మంది కోట్ల మంది దేవుని ఆరాధన చేస్తూ ఉన్నాము అంటే ఎంతో ఆయన మనల్ని ప్రేమించాడు. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో ఎవరు కూడా పడిపోవడం ఆయనకి ఇష్టం లేదు, ఎవరు కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి ఆయన అంటున్నాడు కదా, ప్రయాసపడి భారం మరియు సమస్తమైన వాళ్ళారా నా యొక్కకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. చూడండి ఆయన ఎంత ప్రేమతో పిలుస్తున్నాడంటే ప్రయాసపడి భారము మోయి వాళ్ళారు. ఎవరండి ఈ రోజున మన యొక్క బాధను అర్థం చేసుకునేది? ఈ లోకంలో ఎవరు అర్థం చేసుకోరు, కానీ దేవాది దేవుడు మాత్రం అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఆయన అడగటమే లేటు, నువ్వు ఆయన పట్ల ఆలోచన చేయటమే లేటు, ఆయన నీకు కార్యం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని నువ్వు గమనించాలి. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుడుగాక. ఆమేన్. దయచేసి ఈ వాక్యాన్ని విన్నటువంటి మీరందరూ కూడా మరి మిమ్మల్ని ఆత్మీయంగా ప్రేరేపిస్తే మా యొక్క ఈ వాక్యాన్ని ప్రోత్సహించడానికి మా యొక్క వాక్యము మీకు ఇష్టపూర్వకంగా ఉన్నట్లయితే
మిమ్మల్ని మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మా యొక్క అకౌంట్ నెంబర్ కూడా చెప్తూ ఉన్నాం. మమ్మల్ని ప్రోత్సహించండి, ప్రేరేపించండి. దేవుడు మిమ్మల్ని బహుభయంకరంగా దీవిస్తాడు. ఇంకను మీరు ఆశీర్వదించబడతారు, ఇంకను మీ కుటుంబాలు సమృద్ధిగా దీవించబడతాయని మా యొక్క అనుదిన ప్రార్థన మేము జ్ఞాపకం చేసుకుంటాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, ఘనమైన దేవా, నీకు వందనాలు. అయ్యా, మేము చెప్పినటువంటి వాక్యాన్ని బట్టి ప్రభ నువ్వు అయ్యా ఈ రోజున ఏక విత్తనాన్ని మేము విత్తుతున్నామో అదే విత్తనాన్ని అదే పంటను కోయటానికి నువ్వు చూపించినటువంటి మార్గాన్ని బట్టి నీకు వందనాలు. అయ్యా అవును ప్రభ, మేము తీసుకునేటువంటి నిర్ణయం కరెక్ట్గా ఉండాలి, మేము తీసుకునేటువంటి నిర్ణయము గొప్పదిగా ఉండాలి, మేము తీసుకునేటువంటి నిర్ణయము నీకు ఇష్టమైనదిగా ఉండాలి, మేము తీసుకునేటువంటి నిర్ణయము అది నీకు నచ్చాలి ప్రభు. మా అంతటా ఆలోచనలు కాదు కానీ నీ చిత్త ప్రకారం ఏదైనా జరుగుతుంది ప్రభు. నీ చిత్త ప్రకారము ఏదైనా జరిగించే దేవుడు నీవు. మమ్మల్ని క్షమించండి, నీ పాద సన్నిధిని పట్టుకుని అయ్యా నీ సన్నిధిలో ముందుకు సాగిపోయేవారిగా మమ్మల్ని చేయండి. అయ్యా మమ్మల్ని దీవించండి, మా సంఘ బిడ్డలను దీవించండి, మా గ్రామాన్ని దీవించండి, మా కుటుంబాన్ని దీవించండి. అయ్యా దేశ నాయకులను దీవించండి, దేశాన్ని చక్కగా పరిపాలించే నాయకులకు మంచి ఆరోగ్యము దయచేయండి. ప్రతి ఒక్కరిని ఎవరైతే అనారోగ్యంగా సమస్యలతో బాధపడుచు ఉన్నారో ప్రభు, ప్రతి ఒక్కరిని లేవనెత్తమని, నీ సన్నిధిలో ప్రతి పాత్రను వాడుకోమని అయ్యా నా ప్రార్థన సన్నిధికి చేర్చుకోమని. దీనుడను అల్పుడను నేను ఎందుకు పనికిరానటువంటి నన్ను నిలబెట్టి నీ వాక్యాన్ని చెప్పడానికి నన్ను రూపించిన విధముగా ప్రభా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకునని, నేను ఇంకా ముందుకు సాగిపోవటానికి, ఇంకా నీ వాక్యం బలపడటానికి అయ్యా ఏమైనా తప్పులు ఒప్పులు ఉంటే నన్ను క్షమించి నీ సన్నిధిలో ముందుకు సాగిపోవటానికి నన్ను లేవనెత్తమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.